Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP political game lo Chandrababu nissahayanga prekshaka patra. TDP ni debba teyadame lakshyanga CM Jagan adugulu vestunnaru. Chandrababu daggara atuvanti vyuhalu leva? Samayam kalisi ravatleda. Jagan chesina dhairyam Chandrababu enduku cheyaleru? Em jarugutondi? APLO appude ennikala fever modalaindi. అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీతో పాటుగా జనసేన ఎన్నికల వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఈసారి ఎన్నికలలో సంక్షేమం అభివృద్ధితో పాటుగా మూడు రాజధానుల అంశం కీలకం కానుంది. సుప్రీంలో ప్రస్తుతం కేసు పెండింగ్లో ఉంది. ఎన్నికల నాటికి తీర్పు రాకపోతే వైసీపీ ఎన్నికల అస్త్రాల్లో అది బ్రహ్మాస్త్రంగా మారనుంది. ఇప్పటికే సీఎం జగన్ నాయకత్వంలోనే వైసీపీ మూడు రాజధానులకు జయకొట్టింది. అదే వ్యూహంతో ఉత్తరాంధ్రలో ఆపరేషన్ మొదలుపెట్టింది. వైసీపీ నేతలు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా డిమాండ్ చేస్తూ రాజీనామాలకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఇది పక్కాగా టీడీపీని ట్రాప్ చేసే వ్యూహంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ ఉత్తరాంధ్ర నేతలు విశాఖలో రాజధానికి నో చెప్పలేరు. అదే సమయంలో వైసీపీతో కలిసి జై విశాఖ అనలేరు. దీని ద్వారా టీడీపీ ఉత్తరాంధ్ర సీమ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టేసే వ్యూహాన్ని సీఎం జగన్ పక్కాగా అమలు చేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే అమరావతికి కట్టుబడి ఉన్నట్లుగా ప్రకటించింది. ఆ నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లే అవకాశం లేదు. వైసీపీ మొదలుపెట్టిన పొలిటికల్ గేమ్లో ప్రస్తుతం ప్రేక్షక పాత్రకే టీడీపీ పరిమితమైంది. జగన్ రాజధానుల పేరుతో ఉత్తరాంధ్ర రాయలసీమలో పట్టు పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అమరావతిలో టీడీపీ పట్టు బిగించినా అక్కడ సోషల్ ఇంజనీరింగ్ పైన జగన్ నమ్మకం పెట్టుకున్నారు. అందులో భాగంగా కొన్ని నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రెండు ప్రాంతాలలో టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టడం ద్వారా అమరావతిలో టీడీపీ పట్టు సడలుతుందని, ఎన్నికల నాటికి చంద్రబాబు ఆ రెండు ప్రాంతాలలో బలహీన పడితే రాజకీయంగా నష్టపోవడం ఖాయమనే అంచనాతో ఉన్నారు. కానీ దీనికి టీడీపీ ఎలా కౌంటర్ చేస్తుందనేది పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. జగన్ మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లోనూ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అమరావతిలో మద్దతు దొరికే అవకాశం కనిపించడం లేదనే వాదన ఉంది. కానీ చంద్రబాబు బలహీనతే జగన్కు బలంగా మారనుంది. జగన్ తరహాలో ఓపెన్గా చంద్రబాబు అమరావతికి మద్దతుగా తన పార్టీ నేతలతో రాజీనామా ప్రకటనలు, వైసీపీని రాజకీయంగా ఇరుకున పెట్టే వ్యూహాలు అమలు చేయడం లేదు. ఇలా చేస్తే మిగిలిన రెండు ప్రాంతాల్లో జగన్ కోరుకున్న విధంగా బలం పెంచుకుంటారని, అది టీడీపీకే నష్టం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో వచ్చే ఎన్నికలలో జనసేన, బీజేపీ వంటి పార్టీలతో పొత్తుల దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. వారంతా అమరావతికి మద్దతుగా ఉన్నారు. ఇప్పుడు అమరావతి విషయంలో ఏం నిర్ణయం తీసుకున్నా వారిని ఇబ్బంది పెట్టని తరహాలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆ ప్రాంత టీడీపీ నేతలు మౌనంగానే జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు. అమరావతిలో టీడీపీ ఛాంపియన్గా నిలవాలనే లక్ష్యం ఇప్పుడు సందేహంగా మారుతోంది. ఒక ప్రాంతంలో బలం పెంచుకోవాలని చూస్తే మరో రెండు ప్రాంతాల్లో భవిష్యత్ ఏంటనేది చర్చకు కారణమవుతోంది. ఒక విధంగా ఉత్తరాంధ్రలో ఇప్పుడు సెంటిమెంట్ క్రమేణా పెరుగుతోంది. అది రాజకీయంగా టీడీపీకే నష్టం చేసేలా వైసీపీ ముందుకు తీసుకువెళుతోంది. మరి చంద్రబాబు ఏం చేస్తారు? రాజకీయంగా వచ్చే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్న వేళ వైసీపీ ఉచ్చు నుంచి ఎలా తప్పించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.